నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన మరో పరు హత్యోదంతం అందర్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆ యువకుణ్ణి ప్రేమించడం తల్లిదండ్రుల దృష్టిలో నేరంగా మారింది. అంతే, హత్య చేశారు. ఇదేదో క్షణికావేశంలో జరిగింది కాదు, నెలల తరబడి పదును పెట్టినాం ఆవేశం. మాట్లాడదామంటే ఇంటికి పిలిపించి మరి సంతోష్ అనే యువకుణ్ణి కర్రలతో కొట్టి చంపేశారు. గురంపూడి మండలం కొప్పాలకు చెందిన యువతి, కట్టంగూడి మండలానికి చెందిన సంతోష్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల వారు వీరిని మందలించారు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం కొద్ది రోజులు సద్దుమణిగింది. అయితే గురువారం మధ్యాహ్నం బాలిక ఇంటికి వెళ్లాడు సంతోష్. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో తండ్రి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పరారిలో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు గాలిస్తున్నారు. వారి కోసం కొడుకు మరణ వార్త విని జీవనోపాధి కోసం సూరత్ వెళ్లిన యువకుడి తల్లిదండ్రులు నల్గొండకు చేరుకున్నారు. ప్రేమించిన పాపానికి తమ కొడుకును దారుణంగా హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. బాలిక ఫోన్ చేస్తేనే తమ కొడుకు ఆమె ఇంటికి వెళ్లాడని తెలిపారు. సంతోష్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. ప్రేమ వ్యవహారంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు సూరత్ నుంచి హుటాహుటిన ఫ్లైట్లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ యువకుడి మృతదేహం అయితే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పమ్మా, మీ కొడుకు ఎట్లా చనిపోయాడు, ఎప్పుడు ఫోన్ చేశాడు, ఏం జరిగింది? మా కొడుకు మంగళవారం రోజు సోమవారం రోజు గుజరాత్ నుంచి బండి ఎక్కిండు. మంగళవారం నైట్ దిగిండు, బుధవారం ఇంట్లోనే ఉండు. బేస్తారం రోజు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే అక్కడ పోయిండంట. అక్కడ పోగానే ఇంట్లో పోయిండంట. ఇంట్లో పోయిన క్షణంలోనే బేడం పెట్టిరంట. బేడం పెట్టి కొట్టిర్రంట. కొట్టిర్రంట నీ కొడుకు దొరికిండు అని మా ఆయనకు ఫోన్ చేశారు. ఈయన ఏమన్నాడు, నా కొడుకు దొరికిండు కదా, రెండు దెబ్బలు కొట్టిరి లేకుంటే పోలీసులకు గొప్ప చెప్పరు అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు, సరేలే అని ఫోన్ కట్ చేశారు. అంతే, ఫోన్ కట్ చేశారు. మళ్ళీ కొట్టిర్రో ఏమో ఎట్లా అని మళ్ళీ ఫోన్ చేసినాం, ఎత్తలే. మళ్ళీ చేసిండు, ఎత్తలే. మూడు సార్లు ఫోన్ చేసిండు, ఎత్తలే. మా అన్న సడగనుకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ అబ్బాయిని చంపేసిరా చెప్పారు. చెప్పేసరికి వీళ్ళ దగ్గరికి పోలే, పోకున్నా కానీ మాకు ఫోన్ చేసి చంపిరా అని అన్నారు అని ఫోన్ చేసిండు. నేను మీరు చెప్పుడు కానీ మీరు మీ కళ్ళతో చూడరే, తర్వాతకి మాకు చెప్పరు అన్నాడు అన్నాడు. అనగానే వాళ్ళు మా అన్నగిట పోయారు. పోయేసరికి కొట్టి కొలతరాయి ఆట, కొలతరాయి దగ్గర బండబెట్టిరంట. అంటే చివరిసారిగా మీ కొడుకు ఎప్పుడు మీతో మాట్లాడాడు? ఫోన్ వచ్చింది సార్, పాద ఒక రెండింటికి ఫోన్ వచ్చి డాడీ నేను దొరికి నన్ను చంపేస్తారు డాడీ అని అన్నాడు. అది కూడా ఫోన్ ఆయన చేతిలో లేదు, వేరే నుంచి వాయిస్ నుంచి వినపడుతుంది. మొత్తానికి తమ చెట్టంతా కొడుకుని కోల్పోయినటువంటి ఈ తల్లిదండ్రులు అయితే కన్నీరుగా మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం అమ్మాయి ఫోన్, బాలిక, మైనర్ బాలిక ఫోన్ చేయడంతో తన కొడుకు అక్కడికి వెళ్ళాడు, అక్కడ రూమ్లో ఉన్న సమయంలోనే బంధించి తీవ్రంగా కొట్టడంతో అక్కడక్కడే చనిపోయాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నల్గొండ.